తెలంగాణలో ఆదర్శ రైతుల్ని రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వ్యవస్థ అసలు లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో సర్కారు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం 2007లో ఆదర్శ రైతుల కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. సాగులో రైతులకు మెళకువలు నేర్పించేందుకు ఆదర్శ రైతుల్ని నియమించేవారు. వారికి ప్రతి నెల 1000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందించేవారు. అయితే ఈ కార్యక్రమం అసలు ఉద్దేశం పక్కకు వెళ్లి రాజకీయ జోక్యం పెరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శ రైతుల విధానం అసలు మార్గంలో వెళ్లడం లేదని, దీన్ని రద్దు చేసి ఇదే స్థానంలో తెలంగాణ రైతులకు అనువైన కొత్త పథకాన్ని తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆదర్శ రైతుల్ని రద్దు చేస్తూ అక్కడి ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 49,161 మంది ఆదర్శ రైతులుంటే తెలంగాణలో 17,622 మంది ఆదర్శ రైతులున్నారు. వీరికి చెల్లించే ప్రోత్సాహక నగదు వల్ల ప్రభుత్వంపై అధిక మొత్తంలో భారం పడుతోంది. ప్రభుత్వంపై భారం పడినా ఆదర్శ రైతు వ్యవస్థతో రైతులకు ప్రయోజనం చేకూరడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.